మీలో చాలామంది బద్రీనాథ్ వెళ్ళుంటారు ఉంటారు కదా కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ బద్రీనాథ్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో మనా వ్యాలీ అంటే మనా విలేజ్ అంటారు ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తారు సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఏంటంటే విపరీతమైన మంచు కాబట్టి అక్కడ మంచు గడ్డలు గడ్డలు ఉండిపోవడంతో మీరు మనా విలేజ్ దాకా వెళ్ళలేక మేము తిరిగి వచ్చేసాం సో ఇప్పుడు మీలో చాలా మంది మనా విలేజ్ కూడా వెళ్ళుంటారు ఉంటారు మొన్న మోదీ గారు కూడా మనా విలేజ్ వెళ్ళాడు అంటే చూడండి ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడ మీకు పనులు అవుతాయని మోదీ గారికి బాగా తెలిసే ఉంటుంది జీ జింపింగ్ సర్వాధికారం మూడవ టర్మ్ తన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు ఇళ్ళకి వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళు ఇళ్లలో ఉన్నారా జైల్లో ఉన్నారా ప్రాణాలతో ఉన్నారా లేదా ప్రాణాలను విడిచారా ఎవరికీ తెలియడం లేదు అతని సమక్షంలోనే జీ జిన్పింగ్ యొక్క సీనియర్స్ చాలా చాలా అనుభవం ఉన్న అధికారుల నుండి రాజకీయ వేతనం వీళ్ళందరినీ కూడా ముందు ఈ పార్లమెంట్ నుంచి వెళ్ళిపోండి అని గెంటివేశాడు సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళని ఎస్కాట్ చేసుకొని తీసుకువెళ్ళిపోయారు అలాంటి పరిస్థితి ఇవాళ చైనాలో ఉంది అంటే ఏంటి జీ జింగ్పింగ్ చాలా చాలా ప్రమాదకరంగా ఈ ప్రపంచానికి మారుతున్నాడు అనడానికి స్వయంగా చైనా పార్లమెంటులోనే మీకు ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి ఏంటి ఎక్స్ ప్రీమియర్ చైనా యొక్క ప్రీమియర్ని కూడా ముందు వీళ్ళు ఇక్కడిచి తరిమేయండి అని చెప్పి జీ జింగ్పింగ్ తన అధికారులకు చెప్పాడు తన సెక్యూరిటీ ఏజెంట్స్కి చెప్పాడు అంటే జస్ట్ ఇమాజిన్ సో ఇప్పుడు జీ జిన్పింగ్ని మనం ఎదుర్కోవాలి రెండు వేల ఇరవై మూడులో జీ జిన్పింగ్ చేయబోతున్న ఫస్ట్ పని ఏమిటంటే తాయివాన్ మీద గాడులు అని చెప్పి ఇవాళ రిపోర్ట్స్ వస్తున్నాయి అలాంటప్పుడు ఇంకా కూడా లడాఖ్ దగ్గర మీకు చైనా సైనికులు ఇంకా ఈ స్టాండ్ ఆఫ్లోనే ఉన్నారు కొన్ని ఏరియాస్ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అయినా కొన్ని క్రిటికల్ పాయింట్స్లో మేము వెనక్కి వెళ్ళలేము మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా పెరిగిపోయిందని చెప్పి వాళ్ళు భారత కమాండర్స్కి చెప్తున్నారు అంటే మన కమాండర్ లెవెల్ మీటింగ్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ మచ్గా ఉంది మీరు ఏకంగా కారాకోరం హైవే దాకా కూడా రోడ్స్ వేసేస్తున్నారు ఈ పరిస్థితిలో చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెనక్కి వెళ్ళలేదు వాళ్ళు ఓన్గా ఒప్పేసుకుంటున్నారు సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మళ్ళీ జీ జిన్పింగే కదా వచ్చాడు అమెరికా వాడి కుట్ర అనేది పోయిన వీడియోలో మాట్లాడాను ఇప్పుడు ఈ పరిస్థితి ఎలాగైనా కూడా మారిపోవచ్చు ఈ జియో పొలిటికల్ స్ట్రాటజీలో ఇండియా చాలా చాలా హై అలర్ట్లో ఉండాలి అనేది అర్థమైంది ఇది అర్థమైన నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళాడినా ఉత్తరాఖండ్లో నేరుగా మనా విలేజ్కి వెళ్ళాడు మనా విలేజ్ అన్నప్పుడు ఏంటండి అక్కడ నుంచి మీరు ఒక యాభై కిలోమీటర్ ముందుకు వెళ్ళారు అనుకోండి మీకు టిబేట్ సరిహద్దులు వచ్చేస్తాయి మీకు టైం బాగుంటే మంచి వెలుతురు ఉంటే క్లియర్ స్కై ఉంటే ఇక్కడ నిలబడి మీరు కైలాస పర్వతాన్ని కూడా చూడవచ్చు అలాంటి అవకాశం కూడా ఎంతో మందికి కలిగింది ఏది మనలో ఉండి మీరు కైలాస పర్వతాన్ని చూడొచ్చు సో ఇప్పుడు మోదీ గారు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అన్నాను కదా కాదు కాదు ఇంటర్నేషనల్ బార్డర్లో ఏ గ్రామము కనిపించినా ద ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అంటే చూడండి ఎలాంటి ఒక స్టేట్మెంట్ అంటే మీకు ఇంటర్నేషనల్ బార్డర్లో ఎన్నో గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాలు లాస్ట్ విలేజ్ కాదండి వీటిని దాటేస్తే మీరు టిబెట్లోకి వెళ్ళిపోవడం కాదండి భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రామాలు ఇవే ఇక్కడ మీకు డిఫెన్స్ అధికారులు హైయెస్ట్ లెవెల్లో పనిచేస్తారు ఇక్కడ మేము వేస్తున్న ఈ రోడ్స్ అంటే ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాం అంటే వెయ్యి కోట్లండి ఇప్పుడు ఇది మనా వ్యాలీ నుంచి మనా పాస్ అంటారు అంటే ఎన్హెచ్ జీరో సెవెన్ సో ఇక్కడ దాకా వీళ్ళు ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ అనేది వేస్తున్నారు ఏంటి రేపు అక్కడ నివసించే పౌరులు వీళ్ళ భారత పౌరులు అలాగే సైనికులు డిఫెన్స్ రంగానికి సంబంధించిన వాహనాలు ఆయుధాలు నేరుగా మనా నుంచి మనా పాస్ దాకా చాలా చాలా ఈజీగా వెళ్ళిపోతారు దీనికి సంబంధించిన రోడ్ వైడనింగ్ పనులు రోడ్ రిపేర్లు అనేవి జరుగుతున్నాయి ఏకంగా వెయ్యి కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు ఇదంతా కూడా చైనా వాడు అటు నుంచి గమనిస్తున్నాడు మళ్ళీ మీరు చూసారనుకోండి జోషిమట్ జోషిమట్ అన్నారు అనుకోండి ఆది శంకరాచార్యుడికి సంబంధించిన ఒక ఆశ్రమం అక్కడ ఉంటుంది మీలో చాలామంది వెళ్ళే ఉంటారు ఈ జోషిమట్ నుంచి మలారి అని చెప్పి ఒక అద్భుతమైన ఒక ప్రాంతము సో దానికి కూడా మనం ఏం చేస్తున్నాం చాలా పెద్ద రోడ్ కనెక్టివిటీ దీనికి కూడా వెయ్యి కోట్లు సో ఇలా బడ్జెట్ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్గా చైనా వాడికి చెప్తున్నాం లడాక్ దగ్గర మా రోడ్స్ అన్నావు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నావు కదా ఇవాళ బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలో మీకు ఇంతలాగా మేము రోడ్లు నిర్మిస్తున్నాము మా గ్రామాలను బలోపితం చేస్తున్నాం శక్తివంతమైన ఆయుధాలను తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతాము మా డిఫెన్స్కి సంబంధించిన సైనికులు ఉంటారు పౌరులు ఉంటారు వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ కావాలన్నా కూడా మా ప్రభుత్వం చెయ్యగలదు ఇది జీ జిన్పింగ్కి డైరెక్ట్గా మోదీ ఇచ్చే హెచ్చరిక నువ్వు అగ్రెషర్ ఓకే నువ్వు అగ్రెసివ్గా ఉంటావు కానీ నీ అగ్రెషన్కి కౌంటర్ బ్యాలెన్స్ చేయాలంటే అంతకన్నా అగ్రెసివ్గా మా భారతదేశం ఇవాళ తయారవుతుంది దీనిని నువ్వు గమనించని ఎక్కడా ఎక్కడో మనా వ్యాలీ నుంచి ఇలాంటి ఒక సందేశాన్ని మోదీ చైనా వాళ్ళకి ఇస్తున్నారు అన్నప్పుడు చూడండి నూట పద్దెనిమిది దేశాలలో ఉండే భారత అంబాసిడర్స్ కమిషనర్స్ వీళ్ళతో మాట్లాడి చైనాలో మళ్ళీ జీ జిన్పింగ్ వచ్చాడు కాబట్టి మీ యొక్క వైఖరి మీ ఫారిన్ పాలసీ ఎలా ఉండాలి మీరు రేపు అక్కడ ఆ దేశంలో మాట్లాడాలన్నప్పుడు ఎలా మాట్లాడాలి దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వీళ్ళకి ఇవ్వబడింది మీరు నమ్ముతారా నూట పద్దెనిమిది దేశాలలో అంటే ఇండియా చైనాను ఎంతలా గమనిస్తుందని చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను ఎస్ జయశంకర్ గారైతే అమెరికాలో ఉండే భారత రాయబారి చైనాలో ఉండే భారత రాయబారి వీళ్లతో మాట్లాడి ఇక మీదట ప్రపంచము టోటల్గా మారిపోతుంది సో మన వైఖరి కూడా పూర్తిగా మారిపోవాలి మన పాయింట్ ఆఫ్ వ్యూలో చైనాను మనం ఇలాగే చూడాలి అమెరికాను ఇలాగే చూడాలి ఇది క్లియర్గా మీ మైండ్లో పెట్టుకోండి అని చెప్పి ఎస్ జయశంకర్ గారు కూడా వీళ్ళకు ఒక ట్రైనింగ్ సెక్షన్ అంటే ఏంటి హై లెవెల్ మీటింగ్లో మనము చైనా వైపు ఒక కొత్త రకమైన దృష్టిని సారిస్తున్నాము అనేది తెలుసుకోవాలి మరి మీకు ఏం అర్థమైందండి ప్రేమ్ గారు అంటే ఇదంతా కూడా ఈ జియో పొలిటికల్ మీకు సిచ్యువేషన్ ని మీరు గమనించారు ఇష్యూస్ని గమనించారు అనుకోండి మళ్ళీ జీ జింగ్పింగ్ చైనాకు వచ్చాడు అంటే ఇతను చాలా అగ్రెసివ్గా ఉంటాడు అనడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని మళ్ళీ మనం రివైవ్ చేద్దాము ఇమీడియట్గా నేను ఫండింగ్ చేస్తాను అని చెప్పి వచ్చిన నెక్స్ట్ డేనే ఇతను అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఇమీడియట్ గా పాకిస్తాన్ వైపు నుంచి మా బెస్ట్ ఫ్రెండ్ చైనా మళ్ళీ రంగంలోకి వచ్చింది జీ జింగ్పింగ్ మా క్లోజ్ వాళ్ళతో కలిసి పని చేస్తాం ఏంటి అమెరికా వాడు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాడు చైనా వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇదేనండి పోయిన వీడియోలో నేను మాట్లాడాను వీళ్ళని ఇక మీద మనం నమ్మకూడదు క్వాడ్ గ్రూప్ ఎంతవరకో అంతవరకు ఎందుకు ఇలా చెప్తున్నాను చూడండి అమెరికా జపాన్ ఆస్ట్రేలియా వీళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు చైనా గురించి మాట్లాడరు చైనాని ఎదిరిస్తున్నామని మాట్లాడరు ఎప్పుడైతే ఇండియా ఈ గ్రూప్లో ఉంటుందో మోదీ గారు అక్కడ ఉంటాడు అప్పుడు మాత్రము చైనాను మనం జాగ్రత్తగా చూసుకోవాలి చైనా విషయంలో మనం ఎదిరించాలి బెస్ట్ అయిన ఇండియా ఇక్కడే ఉన్నారు అనమాట ఏంటి మనము చైనా వాడిని ఎదిరించాలి వీళ్ళు ఎవరు కూడా ఎదిరించారు అంటే ఏంటి చైనా రేపు తాయివాన్ మీద దాడులు చేస్తే ఆ దేశాన్ని అనెక్స్ చేసుకోవాలంటే అమెరికా వాడు చెప్తున్న ఈ కల్లబొల్లి కబుర్లను ఎవరు నమ్మకూడదు సో ఇండియా కూడా చాలా దూరం నుంచే దీన్ని గమనించాలి మరి మనము ఏం చెయ్యాలి అంటే చైనా వాడు ప్రమాదకరంగా మారే రోజు లు దగ్గర పడ్డాయి కాబట్టి మన ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర మనము ఎలాంటి ఆయుధాలను పెట్టుకోవాలి ఇంకా కుదిరితే ఇజ్రేల్తో కలిసి రష్యాతో కలిసి ఇంకా చాలా చాలా పవర్ఫుల్ వెపన్స్ను తయారు చేసుకుని మనము ఒకవైపు పాకిస్తాన్ తీవ్రవాదము ఇంకొక వైపు చైనా వాళ్ళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వీళ్లను గమనిస్తూ ఉండాలి ఈ నాటకం అంతా కూడా అమెరికా వాడే ఆడుతున్నాడని క్లియర్గా క్లియర్గా మనకి తెలుస్తుంది కాబట్టి వాడి విషయంలో కూడా వాడు చెప్తున్నట్టు మేము ఇండియాతోనే ఉన్నాము మా లా మేకర్స్ అందరూ కూడా ఇండియాకు సపోర్ట్గా ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నా కాబట్టి మేము మా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఇండియాకు టాప్ ఇంపార్టెన్స్ ఇచ్చాము ఇవన్నీ వాడు చెప్తాడు కానీ వాడికంటే ఇండియా ఎదగకూడదు ఇండియా అమెరికాను ప్రశ్నించకూడదు ఇవాళ ఇండియా ఒక సూపర్ పవర్గా ఎదిగితే ప్రపంచంలో ఉండే ఈ వరల్డ్ పోలీస్కి చాలా పెద్ద సమస్య వస్తుందని వాడికి బాగా తెలుసు కానీ మనము ఎక్కడా తగ్గేటట్టు లేము కదండి సో ఏం జరిగినా కూడా ఫైనల్గా ఇండియా ఒక గ్లోబల్ పవర్ అని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేయడానికి మనం ఎన్నో రకాలుగా కౌంటర్ మెషర్స్ అనేవి ఎంచుకుంటున్నాము కాబట్టి మీరు అసలు మీరు ఆలోచించండి ఇక మీదట ఇండియా యొక్క వైఖరి ఎలా ఉండాలి మన ఫారిన్ పాలసీ పూర్తిగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది సో ఇలాంటి ఒక విషయం మీద ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోదీ గారు మన వ్యాలీ వెళ్ళి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు అన్నప్పుడు మీరు ఈ సీరియస్నెస్ను గమనించండి కాబట్టి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్